మోహన్ గారు నమస్తే నమస్తే మీరు రెండు వేల ఏడు నుంచి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధీనంలో నడుస్తున్న ఒక స్వతంత్ర సంస్థ దేశ భాషలన్నింటిలో కూడా పుస్తకాలు వేస్తూ ఉన్న సంస్థ దేశ సాహిత్య అభివృద్ధి కూడా కృషి చేస్తున్న సంస్థ దీంట్లో మీరు తెలుగు విభాగానికి సహాయ సంపాదకులుగా ఉంటున్నారు కదా మీరు చదువుకున్నదేమో ఎంఏ తెలుగు తర్వాత పిహెచ్డీ కూడా చేశారు తెలుగులో గజల్ ప్రక్రియ దాని గురించి సమగ్ర పరిశీలన అన్న పేరుతోటి ఇవన్నీ చేసిన తర్వాత ఎవరైనా అకాడమిక్స్ వైపు వెళ్దాము యూనివర్సిటీలోనూ ఎక్కడ ఉద్యోగం చేద్దాము అందులో రీసెర్చ్ చేద్దామనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది కదా మీరు ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ ప్రచురణ రంగంలోకి సరాసరిగా ఎట్లా వెళ్ళారు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు కొనే అలవాటు నాకు బాగా ఉండేది అయితే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మా స్కూల్కి విశాలాంధ్ర లాంటి సంస్థలు కొన్ని వ్యాన్లు వచ్చేవి ముఖ్యంగా రష్యన్ పుస్తకాలు నేను బాగా కొనేవాన్ని ఇక్కడ సిరిసిల్ సిరిసిల్లలో నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా ఇప్పుడు సిరిసిల్ల జిల్లా బట్ పాత కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పుట్టాను నేను అయితే ఆ రష్యన్ పుస్తకాలు చాలా అందంగా కనిపించేవి యాభై పైసలు ఒక్క రూపాయికి అట్లా ఉండేది అట్లా పుస్తకాలు కొనేవాన్ని తర్వాత అదే క్రమంలో మా స్కూల్కి వచ్చిన పుస్తకాల వ్యాన్లు అక్కడ పెట్టే ఎగ్జిబిషన్లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పుస్తకాలు కొనేవాన్ని ముఖ్యంగా పిల్లల పుస్తకాలు పిల్లల సాహిత్యం ఏదో ఉందో అందమైన బొమ్మలతో చాలా అంటే అతి తక్కువ పదాలతో ఉండే పుస్తకాలు నన్ను ఎక్కువ ఆకర్షించేవి అటు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే నాకు సాహిత్య అధ్యయనం వైపు దృష్టి మళ్ళిందో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆదాన్ ప్రధాన్ మీద శీర్షిక కింద ఇతర భారతీయ భాషల్లోంచి చేసిన సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాను అట్లా ఆ నేషనల్ బుక్ ట్రస్ట్ నాకు చిన్నప్పుడే పరిచయం అయింది నేను పీహెచ్డీ అయిపోయి ఇంట్లో వ్యాపారం ఉద్యోగం చేస్తున్న క్రమంలో పత్రికా ప్రకటన చూశాను ఆల్ ఇండియా లెవెల్ సెలక్షన్లో చూడగానే ఎట్లాగైనా నేషనల్ బుక్ ట్రస్ట్ వెళ్ళాలి అప్పటికే నేను ఒక ప్రచార సంస్థను పెట్టి దాదాపుగా ఒక నలభై యాభై పుస్తకాలు ప్రచురించాం ఏ పేరుతో పెట్టింది ఒకటి గంగా ప్రచురణల పేరు మీద రెండవది మానే రచయిత సంఘం పబ్లికేషన్ పేరు మీద కథలు కవిత్వం అట్లా గూడు సీనియర్ రచయితల పుస్తకాలు కూడా తీసుకొచ్చాం మేము అప్పటికే నలభై యాభై పైన పుస్తకాలు తీసుకొచ్చాను అంటే ఎప్పుడు మొదలు పెట్టింది నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి స్టార్ట్ చేశాను ఎంఏలోనే నా మొదటి పుస్తకం వచ్చి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు అంతే మొదలైంది అట్లా అప్పటికే నలభై యాభై అరవై పుస్తకాలు ప్రచురించడం ఒకటి ఆ తర్వాత ప్రచురణ పట్ల ఆసక్తి కలడం ఒకటి తర్వాత నేను ప్రత్యేకించి అక్కడ సిరిసిల్ల ప్రాంతంలో లేదా అప్పటి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఎవరైతే విస్మృతికి గురైపోయిన రచయితలు ఉన్నారో వాళ్ళందరి వేయాలనే ఉద్దేశంతో ఒకవైపు గూడూరు సీతారాం జూకంటి జగన్నాథం నలిమల భాస్కర్ ఇట్లా వీళ్ళందరి ప్రోద్బలంతో అప్పటి తొలితరం కథా రచయితల పుస్తకాల్ని కవిత్వన్ని వేయడం ప్రారంభించాను దాంతో గ్రాఫిక్స్ ప్రత్యేకించి ఏర్పాటు చేయడం పబ్లికేషన్ యూనిట్ ఏర్పాటు చేయడం అంతలో ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా నాకు మొదటి నుంచి ఒక ఫ్యాషన్గా కనిపించడంతో అటువైపు అప్లై చేశారు ఉద్యోగానికి అంటే మీ అభినవేశాన్ని బట్టి అంతకు ముందు చేసిన కృషిని బట్టి కూడా నేషనల్ బుక్ ట్రస్ట్కి వెళ్ళడం అనేది జరిగింది మీరు అనుకున్న రంగంలోకి మీ ఇష్టమైన రంగంలోకి వెళ్ళగలిగినారు అంతే కదా సో అది నచ్చింది మీకు నచ్చింది సార్ ఇప్పటికి కూడా మరి ఇప్పుడు పది సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తూ ఇంతకు ముందు చేసిన చాలా ప్రచురణలు ఉన్నాయి అది కూడా చెప్తున్నారు సొంత ప్రచురణ సంస్థ నిర్వహించడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రచురణ నిర్వహించడంలో ఉన్న తేడా ఎందుకంటే మీరు అంతకుముందు చేసిన ప్రచురణలో ముఖ్యంగా మీ ప్రాంతం కరీంనగర్ జిల్లా సిరిసిల్లా ఈ ప్రాంతపు రచయితలు అవును అక్కడ రచయితలు చాలా ఎక్కువ మంది కూడా ఉన్నారు ఆ రకంగా కూడా ప్రసిద్ధి చెందిన ప్రాంతం నారాయణ రెడ్డి గారు కూడా అక్కడి వాళ్ళే మీరు చెప్పిన గూడూరు సీతారాం గారు అక్కడి వాళ్ళే ఆ రకంగా ఒక స్థానికమైన పూర్తిగా తెలుగు సాహిత్యపు దృష్టితో మన జిల్లా సాహిత్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న స్థితి నుంచి నేషనల్ బుక్ ట్రస్ట్కి హఠాత్తుగా వెళ్ళడం అవును ఈ మార్పు మొదట్లో ఎట్లా ఉండింది రంగంలో మీరు పనిచేసే దాని పరిధి ఇట్లా మారడం వల్ల మీరు ఏమేమి చేయగలిగినారు అంటే తొలుత నేను ప్రజారంగం పట్ల ఆసక్తి కలిగినప్పుడు నా ప్రాంతానికి నా భాషకి లేదా నా చుట్టుపక్కల ఉన్న పరిసరాలకే పరిమితమైపోయాను ఎప్పుడైతే జాతీయ స్థాయిలోని ఒక సంస్థకు నేను తెలుగు విభాగానికి అధిపతిగా ఉన్నానో అప్పుడు అంటే నా ప్రియారిటీస్ నాకు ఉండొచ్చు కానీ నా ఉద్యోగం బాధ్యతలు దాంతో నియమాలు నిబంధనలన్నీ కూడా అనుసారంగానే నా ప్రచార చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఏదైనా భాషలోంచి ఒక మంచి పుస్తకం వచ్చినప్పుడు మెయిన్ పుస్తకం వచ్చినప్పుడు ఆయా భాషల్లోంచి భారతీయ భాషలను ఎంపిక చేసి దాన్ని ఏ భాషలోకి చేస్తే బాగుంటుంది ఏదో అస్సామీలో ఒక పుస్తకం ఉందనుకోండి అసామీస్లో ఒక పుస్తకం అది తెలుగు ప్రాంతానికి ఇక్కడ సంస్కృతికి జీవన విధానానికి సంబంధం ఉంటుందా ఉన్నట్టయితే దాన్ని తెలుగులో చేస్తే అట్లా ఉంటుంది ఈ రకంగా కూడా మీరు దాన్ని చూస్తారా ఎందుకంటే ఏ భాషలోకి తీసుకెళ్తున్నామో అక్కడ వాళ్ళకి ఇది చదువుకోవడం అనువుగా ఉంటుందా లేదా అట్లా కూడా చూస్తాం సార్ సార్ నిజానికి ఏంటంటే మేము అచ్చివేసిన ప్రతి పుస్తకాన్ని రచయితతో చేసుకున్న ఒప్పందం ప్రకారం దాదాపుగా అన్ని భారతీయ భాషల్లోకి ఆంగ్లంతో కలిపి అచ్చివేస్తాం కొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తకాలని కొన్ని ప్రాంతాల్లో దాని ప్రాముఖ్యత కానీ యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు అటువంటివి కాకుండా ఏ పుస్తకం అయితే నా తెలుగులో నేను ఎట్లా చదువుకుని ఎంజాయ్ చేశానో నా చిన్నప్పుడు అట్లా చదివే పుస్తకాన్ని ఎంపిక చేయడం ఒకటి రెండవది తెలుగులోంచి ఇతర భారతీయ భాషల్లోకి తీసుకెళ్ళినప్పుడు కూడా అనువాదానికి ఏ పుస్తకం లొంగుతుంది కొన్నిసార్లు ఉదాహరణకు ఒక సంఘటన చెప్తాను యశోధర్ రెడ్డి గారి కథల్ని అచ్చివేస్తాను నేను వీటి నుంచి రెడ్డి గారు నిఖార్స్ అయిన మహబూబ్నగర్ జిల్లా కథలు రాస్తారు ఆవిడ ఆవిడ మాండలికాన్ని చదివినప్పుడు అసలు భాషను చదివినప్పుడు తెలంగాణలో ఇతర జిల్లాల వరకే అది అర్థం కాని పడుతుంది అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నప్పుడు అంటే మాండలికపు సోగల్ని వేరే భాషలోకి తీసుకుంటు చేసినప్పుడు చెడిపోకండి దానికి అనువాదంలో టెన్ ట్వంటీ పర్సెంట్ అది తగ్గిపోద్ది అదే కవిత్వం పోయినప్పుడు ఇంకా తగ్గిపోద్ది అయితే ఈ క్రమంలో ఇతర భారతీయ భాషల్లోకి పోయినప్పుడు దాని జీవలక్షణం చెడిపోకుండా వాసన ఆటోమేటిక్గా అంతే ఉండకపోవచ్చు కానీ ఆ లక్షణం చెడిపోకుండా చేయాల్సిన బాధ్యత ఉండేట్టుగా ఆ పుస్తకాలు వాళ్ళం ఇటీవల శ్రీపాద పుస్తకాన్ని తీసుకొచ్చాం ఆయన వాక్యాలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇతర భారతీయ భాషల్లో కూడా ఆటోమేటిక్గా ఈజీగా అది అనువాదానికి లొంగింది ఈ మధ్య నెల్లూరు కేశవ స్వామి కథల్ని మేము ఒడియాలోకి తీసుకెళ్ళాం మొదలంతకంది తమిళంలోకి వస్తుంది ఇట్లా ఏమైనా అంటే ఆయన ప్రాంతం చెందిన వాళ్ళ తమిళం యాసం ఉంటుంది కాబట్టి తమిళం కొద్దిగా వాసన ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటాయి మొదట ఆ భాషలో చేసి హిందీలోకి చేస్తాం హిందీలోకి చేసిన తర్వాత హిందీ మాధ్యమంగా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అవుతుంది అయితే హిందీ అయ్యే లోపల మాత్రం ఇరుగు పొరుగు భాషల్లో తెలుగులో వచ్చిన పుస్తకం తమిళంలో కన్నడలో మలయాళం చేయొచ్చు సరాసరి మలయాళంలో చేసుకోవచ్చు ఇతర భాషల్లో కూడా అంత ఒడియాలో వచ్చింది బంగ్లాలో చేసుకుంటారు కానీ తెలుగులో వచ్చిన ఒక పుస్తకం అసామీస్లోకో కశ్మీరలోకో పోవాలనుకున్నప్పుడు దానికి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ మధ్య భాషగా లేదా బ్రిడ్జ్ లాంగ్వేజ్గా హిందీనే ఎక్కువగా అనుకుంటాం ఎందుకంటే హిందీ కూడా భారతీయ భాష కాబట్టి కొద్దిగా దాని జీవలక్షణం దెబ్బ తినకుండా ఉండే అవకాశం ఉంటుందని కొన్ని పుస్తకాల గురించి మీరు ఇప్పుడు చెప్పారు ఏది తెలుగు నుంచి ఇతర భాషల్లోకి కొన్ని పుస్తకాల గురించి ఇప్పుడు సరాసరిగా తెలుగు నుంచి ప్రచురించిన తెలుగులోనే ప్రచురించిన పుస్తకాలు అవి ఉన్నాయి మీరు చేపట్టిన వాటిలో తర్వాత ఇతర భాషల నుంచి తెలుగులోకి తెచ్చిన పుస్తకాలు ఉన్నాయి వీటన్నిటిలో ఈ పది సంవత్సరాల్లో చాలా మీకు నచ్చిన పని అంటే ఈ పుస్తకం తీసుకురావడం వల్ల ఒక మంచి ప్రభావం మంచి ప్రాచుర్యం ఒక రకమైన సాహిత్యానికి ఇంకో భాషలో కలిగించగలిగాం అని అనిపించినవి ఏవి అట్లా నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత నెల్లూరు కేశవస్వామి అంటే హైదరాబాద్ జీవితానికి ఒక ఫోటోలాగా చెప్పుకోదగిన కథలు ముఖ్యంగా యుగాంతం కథ నిజాం రాజ్య యుగాంతాన్ని ఆయన చిత్రించినట్టుగా ఎవరు చిత్రించలే నిజానికి తెలుగులో జరగలేని ప్రయత్నం గొప్పగా చేశాడు ఆయన దాన్ని ఏం చేశామంటే నేను నెల్లూరు కేశవస్వామి కథల్ని గూడు సీతారంగ సంపాదకత్వంలో తెలుగు తీసుకొచ్చాం అంటే ఒక తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతం అక్కడ ఉండే ఈ గోషాలు బగారాలు కీమాలు మెహందీలు బిర్యానీ లాంటి ఒక గొప్ప కల్చర్ దాని ద్వారా ఇతర ప్రాంతాల్లో అనుబంధమే పరిచయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చినాం ఆ తర్వాత అనగానే కరువు నీటి ఎద్దడి రైతుల జీవితాలు గుర్తొస్తాయి వాటిని అద్భుతంగా తీసుకొచ్చింది కేశభవన్ రాజారాం గారు ఈ ఇద్దరు అంటే ఇంచుమించుగా ఒకే కాలానికి చెందినవారు ఒకరేమో అక్కడి పరిస్థితుల్ని మరొకరు రైతు జీవన స్థితిగతులని చేశారు కాబట్టి ఈ రెండు కథలు తీసుకొచ్చాం ఆ తర్వాత అయిన తెలుగు పదానికి వాక్యానికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రతీక కాబట్టి శ్రీపాద ఉత్తమ కథల్ని కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ తీసుకుని రావడం జరిగింది ఆ తర్వాత మనకి భాష జీవద్భాష లేదా తెలంగాణ భాష తెలంగాణ మాండలికం అనగానే గుర్తొచ్చే వాళ్ళలో మొదటి పేరు యశోదమ్మ యశోదరెడ్డి గారి కథల్ని బిఎస్ రాములు గారి సంపాదకత్వంలో తీసుకుని రావడం జరిగింది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాలే కాకుండా ఇంకా చాలా పుస్తకాలు వచ్చినాయి వస్తున్నాయి జోగిని వ్యవస్థ గురించి ఎక్కువగా రూపమాపేందుకు ప్రయత్నించిన హేమలత లవణంగారి బయోగ్రఫీ తీసుకోవడం జరిగింది సంఘ సంస్కరణ విప్లవోద్యమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించిన కందుకరు గారి బయోగ్రఫీ తీయడం జరిగింది ఇట్లా చాలా పుస్తకాలు తెలుగులో వచ్చినాయి ఇతర భాషల్లో కూడా వచ్చినాయి బట్ ఈ పుస్తకాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇతర భాషల్లోకి పోయినప్పుడు ఇక్కడి పరిస్థితులు కావచ్చు ఆనాడి సామాజిక స్థితిగతులు కావచ్చు కేశవస్వామిని కానీ హైదరాబాద్ ఒక కల్చర్ కనిపిస్తుంది మదరాంతకం రాజారామణి కానీ రాయలసీమ అక్కడి నీటి ఎద్దు కరియుపరిస్థితి కేసబా అనగానే రైతు రైతు జీవితం శ్రీపాద అనగానే ఒక విలక్షణ సంస్కృతి గ్రామీణ జీవన నేపథ్యం చక్కని తెలుగు వాక్యం యశోదమ్మనగానే ఒక ప్రాంతపు జీవద్భాష యొక్క లక్షణం ఇట్లా అంటే ఈ పుస్తకాలు తిరగడం జరిగింది ఇతర భాషల్లో కూడా పోయినాయి త్వరలో ఇతర భాషల్లో కూడా అర్చవుతాయి ఇప్పుడు ఇతర భాషల్లోకి తెలుగు పుస్తకాలు అనువదించి ఇట్లా వెళ్ళినప్పుడు మంచి ఉద్దేశంతో ఆలోచనతో నేషనల్ బుక్ ట్రస్ట్ చేస్తూ ఉన్నది మీ ఆధ్వర్యంలో అవి అక్కడి సాహిత్య ప్రియుల్లో అక్కడి ప్రజానీకంలో ఎటువంటి ప్రభావం కలిగిస్తున్నాయి అనే సమాచారం ఫీడ్బ్యాక్ లాంటిది మీకు ఏమైనా వస్తూ ఉంటుంది తప్పకుండా సార్ ఇటీవల ఏం చేసింది నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అంటే గత ఒక మూడు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ఒక సర్వే చేపట్టినాం అంటే యువతరం ఏ పుస్తకాలు చదువుతుంది ఎట్లా చదువుతుంది వాళ్ళు పఠనాసక్తి ఎంత ఉంది ఏమై ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు చదువుతున్న పుస్తకాలు ఏంటి ప్రియారిటీలు ఏంటి అవన్నీ కూడా తెలుస్తున్నాయి ఒక విషయం చెప్తాను ఇక్కడ మేము మీకు మా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆగస్టు ఒకటినే ప్రారంభించబడింది మొన్న ఆగస్టు ఒకటికి అరవై సంవత్సరాలు జరుపుకున్నాం పూర్తి చేసుకున్నాం అయితే ఈ మా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా పుస్తక వికాసానికి పుస్తక ప్రచురణకి పెట్టింది పేరు కాబట్టి మేము దేశవ్యాప్తంగా పుస్తక వికాస కార్యక్రమంలో భాగంగా బుక్ ఫేర్లు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం రెప్ప సంవత్సరానికి ఒకసారి జరిగే న్యూఢిల్లీ బుక్ ఫేర్తో పాటు భారతదేశం తరఫున విదేశాల్లో కూడా చేస్తూ వస్తున్నాం అయితే మా పుస్తక మేళాలలో మేము ఎక్కువగా గమనించింది ఏంటంటే పుస్తకాలు అమ్ముడు పోవడం కానివ్వండి ఆదరణ కానీ చూసినట్టయితే అనువాద పుస్తకాలతో పాటు అంటే ఆదాన ప్రధాన కింద వచ్చిన పుస్తకాలతో పాటు మొదటి స్థానంలో బాల సాహిత్యానికి ఎక్కువగా అమ్ముడు తర్వాత విజయానికి ఐదు మెట్లు పది మెట్లు లాంటి పుస్తకాలు పర్సనాలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకంటే నేను నా బాల్యంలో నాకు మా అమ్మమ్మ నాన్నమ్మ కథ చెప్పిన అటువంటి పుస్తకాలు కూడా మీరు వేస్తుంటారా మేము అటువంటి పుస్తకాలు వేయరు వేయరు కానీ కానీ ఎగ్జిబిషన్ లో నేను చూసి పుస్తకం ఏమైనా చూసింది ఏంటంటే ప్రచారకర్తల పరిశ్రమలు పరిస్థితి ఎట్లా తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువ అమ్ముడు అవును ఆ తర్వాత మహిళలు కొనే నెమలలు అమ్ముడుపోతున్నాయి తర్వాత స్థానంలో సాహిత్యం అయితే మొదటి స్థానంలో బాల సాహిత్యం సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా దాదాపుగా ముప్పై నాలుగు భారతీయ భాషల్లో చాలా చక్కటి బొమ్మలతో బొమ్మలతో కాబట్టి మీరు చిన్నప్పుడు చెప్పుకున్న రష్యన్ పుస్తకాలు ఎస్ అండి పిల్లలు తల్లిదండ్రులతో వచ్చినప్పుడు వాళ్ళు ఏం కొన్నా కొనకున్నా పిల్లల కోసం అక్కడ బుక్ ఫేర్లో ఒక చాక్లెట్ బిస్కెట్ పుస్తకం కంపల్సరీ కొంటాడు కాబట్టి అట్లా బాల సాహిత్యానికి ఎక్కువగా ఇవాళ స్కోప్ ఉంది ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చిన పుస్తకాల్లో ఏది చాలా బాగా వచ్చింది మన పాఠకుల్లో కూడా చాలా మంచి ఆదరణ పొందింది అటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను ఊట్నూరులోనే ఒక సంఘటన జరిగింది నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా మన ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో మూడు నాలుగు సంవత్సరాలకి క్రితం ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేకించి ఇక్కడ పిల్లల కోసం కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలు తీసుకొని రావడం జరిగింది అయితే ప్రతి కార్యక్రమంలో ఒక మోటివేటర్ని పిల్లల్ని పుస్తకాల వైపు ఆసక్తి కలిగించే వక్తం తీసుకొస్తాం అట్లా మీ అందరికీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సుపరిచి చిన్న వీరభద్రుడిని ఆనాడు వక్తగా తీసుకుని రావడం జరిగింది సరే మొదటగా కార్యక్రమం ప్రారంభం మొదటి రోజు ఒక నలభై యాభై పుస్తకాలు మా వాళ్ళు అమ్మడం జరిగింది కానీ మరుసటి రోజు వీరభద్రుడు దాదాపు ఒక వెయ్యి మంది పిల్లలతో మాట్లాడారు ఒక రెండు గంటల సేపు పుస్తకం వ్యక్తి మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపుతుంది అన్న దాని మీద ధన్గర్ వాడి నేషనల్ బుక్ ట్రస్ట్ గొప్ప పుస్తకం అది ఆయన ఒక మామూలు చిన్న కుటుంబంలో పుట్టిన వీరభద్రుడు ఆ ధనగరవాడి పుస్తక ప్రభావంతో ఇవాళ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎట్లా ఎదిగాడన్న క్రమాన్ని రెండు గంటల సేపు పిల్లలతో డిస్కస్ చేయగానే ఆ మీటింగ్ అయిపోగానే దాదాపుగా పదహారు వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు ఉట్నూరులో అమ్ముడుపోయినాయి అంటే ఇది అమ్మడం కోసం చెప్పింది కాదు అంటే ఆ అటువంటి పుస్తకాలు నేషనల్ బుక్స్ చాలా ప్రశ్నించింది పద్నాలుగు ఎలుకల కట్టిన ఇల్లు అది చదవగానే పిల్లలు ఒక గొప్ప ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఎక్కువగా బాల సాహిత్యం ఏదైతే ఉందో అది ఒక గొప్ప అనుభూతికి తీసుకెళ్లే పుస్తకాలు మేము తీసుకొచ్చాం ధనగోపాల్ ముఖర్జీ చిత్రగ్రీవం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన గొప్ప కథల్ని పౌరం ద్వారా చెప్పిస్తాడు ఆ తర్వాత మనకి తెనాలి రామా ఇట్లా ఎట్లా ఉంటాయో బెంగాలీలో ఘనాధ సాహసాలు ఘనాధ ఆ కథలన్నీ కూడా చిత్రంగా ఉంటాయి ఒక్కొక్క కథను మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే ఒక్కో కథ మధ్య ఐదు వందల సంవత్సరాలు అంతరం ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఐదు వందల సంవత్సరాలు బతుకున్నాడు కానీ అట్లా ఊహించుకుంటూ అంటే మన కల్పిత కథల్లాగా అలాంటి గొప్ప కథ అనే పుస్తకాలని నేషనల్ బుక్ టస్ ఇండియా ప్రచురించింది అవి నేను అప్పుడు తొలిలో ఇంగ్లీష్లో చదువుకున్నా ఇప్పుడు తెలుగులో చదువుకుంటున్నాను నాణ్యమైన పిల్లల పుస్తకాల కోసం వెతుకుతున్న వాళ్ళు నిస్సందేహంగా నేషనల్ బుక్ ట్రస్ట్ కేటలాగ్ని చూసుకోవచ్చు ఆ పుస్తకాన్ని వెతుక్కోవచ్చు బాగుంది పది సంవత్సరాలుగా మీరు అక్కడ పనిచేస్తూ ఉన్నారు నేషనల్ బుక్ ట్రస్ట్లో మరి మీ ఆధ్వర్యంలో కూడా కొన్ని కొత్త దిశల్లో తెలుగు పుస్తకాలని ప్రచురించడం కానీ తెలుగు పుస్తకాలకు అనువాదాలు చేసి ఇతర భాషలు అందించడం కానీ ఈ ప్రయత్నాలు చేసి ఉంటారు ముందు ముందు ఇంకా అమల్లోకి రాబోతున్న ఆలోచనలు ఏమున్నాయి అట్లా ఉన్నాయి సార్ తప్పకుండా రెండు సంవత్సరాల క్రితం అప్పటి మానవ శాఖ మంత్రి స్మృతి ఇరాణి గారు ఏం చేశారంటే యువతరానికి కూడా యువతరం పుస్తకాలను కూడా ప్రచురించాలన్న ఉద్దేశంతో నవలేఖనమాల అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న యువతీ యువకుల కథల్ని ఎంపిక చేసి నవలేఖనమాల శీర్షికలో అన్ని భారతీయ భాషల్లో ప్రచురించడం అట్లా తెలుగులోంచి కూడా ప్రచురించడం జరిగింది ఆ తర్వాత మొన్నటి సంవత్సరం ఏం చేస్తారంటే అదే నవలేఖనమాలని కేవలం రచయిత్రుల కథలతోనే అది కూడా అచ్చుల వస్తుంది ఇట్లా అన్ని భారతీయ భాషల్లో వచ్చింది తర్వాత ఇటీవల మేము కూడా ఏం చేస్తున్నామంటే గిరిజన కథల మీద ఒక ప్రత్యేక సంపుటి తీసుకొస్తున్నాం నేషనల్ బుక్ ఇండియా నుంచి దాని రెండు రకాలు కూడా గిరిజన రచయిన రాసింది గిరిజన జీవన విధానం చిత్రించింది రెండు రకాలుగా ఉంటుంది ఆధునిక సాహిత్యం కూడా సంప్రదాయ కథల్ని అండమాన్ గిరిజన కథ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్బిటి పిల్లల కోసం పెద్దల కోసం వేసింది ఈవెన్ ఏకే రామాజన్ రాసిన భారతీయ జనపద కథల అద్భుతమైన పుస్తకం అది ఎన్పిటీ ప్రచురించింది అంతకంటే ఒక పుస్తకం మనకి మధ్య దొరకదు ఇటీవల దొరకదు దాన్ని వేసాం అయితే అదే కాకుండా అండమాన్ జానపద కథల నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ కథ దాకా ప్రతి ఒక్కరు వేశారు మా వాళ్ళు అట్లా కాకుండా ఈ నేటి యువతరంగాన్ని లేదా మనకంటే తరాల ముందు ఉన్న వేసిన ఆ పుస్తకాన్ని కూడా ఆ కథల్ని కూడా సంకలనాలుగా సంపుటాలుగా తేవాలన్న ఉద్దేశంతో నేషనల్ బుక్ ఇండియా పనిచేస్తుంది ఆ దశగా ప్రయత్నం మొదలైంది త్వరలో దాని ఆదిలాబాద్ ఉండొచ్చు నగర్ ఉండొచ్చు మరొక ఏదైనా ఉండొచ్చు లేదా అనంతపురం ఉండొచ్చు కర్నూలు ఉండొచ్చు ఇప్పుడు నేషనల్ బుక్ ట్రస్ట్ మీరు పనిచేస్తున్న సంస్థకి ఉన్న బాధ్యతల్లో ఒకటి పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయటం తర్వాత విదేశాల్లో జరిగే పెద్ద పుస్తక ప్రదర్శనల్లో బుక్ ఫేర్స్లో భారతీయ సాహిత్యాన్ని అక్కడ దాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం ప్రోత్సహించడం ఇట్లాంటివి ఇలాంటి పెద్ద పెద్ద పుస్తక ప్రదర్శనలు ఎన్నో చూస్తున్నారు కదా మీరు వాటి అనుభవం ఎట్లా ఉంటుంది అంటే మన దేశంలో జరిగేది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ జాతీయ ప్రదర్శన ప్రతి సంవత్సరం జరుగుతుంది అది కాకుండా వేరు వేరు చోట్లలో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్లలో ప్రతి సంవత్సరం కూడా జరిగేది ఉంది వీటిలో మీకు ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు కలిగి ఉంటాయి కదా ఏమైనా ఒకటి రెండు మాకు చెప్తారు చాలా నాకు అంటే నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ప్రతినిధిగా లేదా భారతదేశ ప్రతినిధిగా ఇతర దేశాలకి ఆ పుస్తకం వెళ్ళినప్పుడు చాలా అనుభవాల్ని నాకు నేను పొందిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు చెప్తాను ఇక్కడ ఒక రెండు సంఘటనలు చెప్తాను రెండు వేల పదకొండులో బ్యాంక్ ఆంగ్స్ బుక్ ఫేర్ పదహారు రోజులు అక్కడ ఉన్నాను నేను అక్కడ రచయితకు పుస్తకానికి అసలు లభించే ఆదరణ చూస్తే చాలా ఆశ్చర్యపోయాను మొదటి రోజు మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బుక్స్ మన థాయిలాండ్ దేశం థాయిలాండ్లో అక్కడ నా బుక్ పుస్తకాలన్నీ పెట్టాము కూర్చొని అయిపోయింది రెండవ రోజు నేను రాగానే మా పక్క స్థాల్లో చాలామంది పుస్తకాలు చేతిలో పట్టుకొని మోకాల మీద కూర్చొని నిల్చున్నాను అడిగాను నేను అతన్ని పక్క ఉన్న సింగపూర్ మిత్రులు ఉండేవారిని అడగానే ఆ పుస్తకాల షాప్లో రచయిత వచ్చాడు దగ్గరికి కాబట్టి పుస్తకాలు కొనుక్కొని ఆ రచయిత సంతకం కోసం రచయిత కూర్చుని మీద కూర్చుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ కింద ఒక ఎర్ర గుడ్డ భరిస్తే మోకాళ్ళ మీద కూర్చొని రచయితతో సంతకం తీసుకుంటున్నారు పుస్తకం మీద నేను ఆశ్చర్యపోయాను నేను కూడా వెళ్ళగానే ఆ రచయిత ఫారెన్ పబ్లిషర్ని చూడగానే నన్ను ఆయన కూడా నిలిచి నాకు సంతకం పెట్టించాడు ఒక సందర్భాన్ని చూశాను నేను అంటే ఒక గొప్ప అనుభూతి మళ్ళీ అక్కడ పుస్తకాలు వచ్చే వాళ్ళు మా విధంగా మార్కెట్కి వెళ్తే సంచి తీసుకెళ్తాము అక్కడ ప్రతి వంద మందిలో తొంభై ఏడు తొంభై ఎనిమిది మంది ట్రాలీ బ్యాగ్స్ వెంట తెచ్చుకొని వచ్చారు తప్ప అసలు చేతిలో బ్యాగ్ లేని వాళ్ళు ఎవరు లేరు ప్రతి పుస్తకాల దుకాణంలో ఒక వెయ్యి పుస్తకాలు వాడు డిస్ప్లే చేస్తే ఒక ఇరవై ముప్పై రకాల చేతి సంచుల్ని బట్ట సంచుల్ని వాడు ప్రతి షాప్లో డిస్ప్లే చేశారు అంటే ఆసియా దేశాల్లో కూడా మన దేశంలాగా కాకుండా పుస్తకాలను బాగా కొన్ని అలవాటు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి గమని విషయం ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు హోటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలు పెడతారు కదా అట్లా ప్రతి కార్నర్లో అక్కడ బుక్ ఫేర్లో ఈ బుక్ డొనేషన్ బాక్స్ ఉన్నాయి పుస్తకాలు కొందరు కొంటారు కొన్నాక నచ్చకపోవచ్చు దానిలో వేస్తారు లేదా కొన్న తర్వాత అవసరం విషయాన్ని చదివిన తర్వాత దానిలో వేస్తారు లేదా ఇంట్లో నుంచి తీసుకొచ్చి దానిలో వేస్తారు వాటిని అంటే చెప్ప అంటే పుస్తక ప్రదర్శనలు ఈ బుక్ ఫేర్స్ ఇలా కూడా పనికొస్తాయి తర్వాత రెండవ సంఘటన ఇటీవల గత సంవత్సరం కొలంబో అంతర్జాతీయ పుస్తకం మేళా అక్కడ పోయినాను అక్కడ కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా లైన్ పుస్తకాలు కొనేందుకు ఒకే ఒక్క పుస్తకం నేను అడిగాను ఏంటి రెండు రోజు నుంచి ఉన్నారంటే సార్ ఇటీవల ఒక కొత్త పుస్తకం వచ్చింది మన ప్రభాకరణ్ గారి ఎల్టీడీ ప్రభాకరణ్ గారిని ఏ విధంగా తుద ముట్టించిన దాని మీద వేటు నందిక్కడలు దాన్ని మేజర్ కమాల్ కొన్నరత్న రాశాడు ఆయన ఆయన ఉద్యోగంలోంచి రిటైర్ అయిన తెల్లారు పుస్తకం వచ్చి వేశాడు ఆ పుస్తకం కొనేందుకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు లైన్ నిల్చొని డబ్బులు అడ్వాన్స్గా కట్టి రిసిప్ట్ తీసుకోవడం అట్లా తొమ్మిది రోజులు అంటే ఎన్ని వేల కాపీలు పబ్లిషర్ ఆయన చెప్పాడు నా పక్క స్థాల్ ఆయన ఐదు వేల కాపీలు ఒక వారం రోజులు అమ్మేశాడు ఆయన మన భారతీయ కరెన్సీలో అది పదిహేను వందల రూపాయలు అక్కడ కరెన్సీలో మూడు వేల రూపాయలు అంటే ఇటువంటి అంటే గొప్ప గొప్ప అన్నీ కూడా అక్కడ కూడా సేమ్ బుక్ డొనేషన్ బాక్సెస్ ఉన్నాయి ఆ తర్వాత మన ఇంటి దగ్గర చింత వసూలు చేస్తారు బుక్స్ వసూలు చేస్తారు తీసుకొచ్చి ఇస్తారు ఇటువంటి నేను చాలా నేర్చుకున్నాను పుస్తకం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాపం పుస్తకాలు ఎక్కువగా కొనరు రచయితలు ఉచితంగా ఇస్తేనే తీసుకుంటారు అప్పుడు కూడా చదువుతారో లేదు అని అపవాదు అనండి నిజం అనండి ఇది బాగా ప్రచారం ఉంది మనందరికీ తెలిసిన విషయమే కానీ మన దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ నగరాల్లో ఏ పట్టణాల్లో పుస్తకాల పిచ్చి పుస్తకాల కొనే పిచ్చి కూడా బాగా ఉంది మీరంటే నాకు గుర్తొచ్చింది మనతో పోల్చి చూసుకుంటే ఒడిశా ఆర్థికంగా చాలా చిన్న బీద రాష్ట్రం రాష్ట్రం అనుకుంటాం కానీ మన దగ్గర హైదరాబాద్ బుక్ ఫేర్ విజయవాడ బుక్ ఫేర్ తిరుపతి బుక్ ఫేర్ జరుగుతాయి అప్పుడప్పుడు ఎన్బిటి లాంటి సంస్థలు పెడితే విశాఖపట్నంలోను వరంగల్లోనూ ఆదిలాబాద్ జరుగుతాయి అయితే ప్రైవేటు పుస్తక మేళాలే ఒడిస్సాలో పదిహేను పెద్ద జరుగుతాయి పదిహేను పెద్ద జరుగుతాయి మళ్ళీ అక్కడ ఇప్పుడు మన దగ్గర వినాయక మండపాలు ఉన్నాయి అట్లా చిన్న చిన్న సంస్థ వినాయక మండప లాంటి సంస్థలు ఎన్జిఓలు పెట్టే పుస్తకాల మేళలకు లెక్కలేదు అంటే వాళ్ళు అందుకే జ్ఞానపీఠం అక్కడ ఎక్కువ ఉంటాయి అది కారణం అదే ఎందుకంటే అక్కడ పుస్తకాలు మేలు ఎక్కువ జరుగుతాయి తర్వాత మన దగ్గర చూసినట్టయితే కలకత్తా పుస్తక మేళలో బెంగళూరు పుస్తక చెన్నై పుస్తక మేళలో ఎక్కువగా పుస్తకాలు అమ్మడిపోతాయి మన దగ్గర కూడా లాస్ట్ ఇయర్ రెండు వేల పదమూడులో హైదరాబాద్లో భారతదేశంలో ఉన్న అతిపెద్ద పుస్తకం ఒకటి పెట్టినాం మనం నాలుగు వందల ఎనభై స్థానాలతో తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టు పుస్తకాలు కొనిసవరనేది ఏం లేదు సదాశివ గారు ఒక గొప్ప మాట అనేవారు సామరా సదాశివ గారు తెలుగువాడికి కొనుగోలు శక్తి లేక కాదు కొనుగోలు మనస్తత్వం లేక అని సరే ఈ మధ్య కాలంలో కొంత మారింది మారింది అంటే మనం ఏం చేస్తున్నామంటే మనము మన పుస్తకాన్ని రాసిన తర్వాత ఒక ప్రచురణకర్తకి పంపాలి ఆ ప్రచురణకర్త తన సంపాదక వర్గము లేదా తన టీంతో డిస్కస్ చేయాలి మనం అంతవరకు ఆగలేం ఇవాళ మనం అనుకుంటే రాస్తాం రేపే అచ్చు వేసుకుంటున్నాం అటువంటి ప్రచురణ సంస్థలు ప్రభుత్వ రంగంలో నడుస్తున్న మీ సంస్థలు లాంటివి ఉన్నాయి కానీ తెలుగు ప్రచురణ రంగంలో అటువంటి సంస్థలు ఎక్కువ ప్రైవేట్ సంస్థలు కూడా నేను నా పుస్తకాలు ఉన్నాయి ఇటీవల ఒక సంస్థకి ఇచ్చాను వాళ్ళతో పరిశీలిస్తామని చెప్పారు పరిశీలించారు కొన్ని మార్పులు చెప్పు చెప్పారు నాకు తెలిసి నా మిత్రుడే చాలా పేరు చెప్పాల్సిన అవసరం లేదు నా మిత్రుల పుస్తకాన్ని కూడా నిన్ననే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాము ప్రచార సంస్థలు వేసాయి అంటే మనకి టైం ఉండట్లేదు రచయితల్లో ఆ ఓపిక ఉండటం లేదు ఇక రెండవది ఏంటంటే మనము ప్రభుత్వం ఇతర సంస్థలు కొన్నప్పుడే పుస్తకాలని అమ్ముతున్నాం అట్లా కాకుండా ఆవిష్కరణ పెట్టుకున్నప్పుడు కాగికం ఏర్పాటు చేసినప్పుడు అది ఆ రోజు ధర తగ్గించి మనం డిస్ప్లే చేసినట్టయితే తప్పకుండా పుస్తకాలు కొనేసాము ఒక విషయం గుర్తు చేసుకుందాం నేను చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు లేదా పెద్దవాళ్ళు చూసినట్టయితే అప్పుడు లెటర్ పేస్ట్లో ఐదు వందల పుస్తకాలు ఆరు నెలల పాటు ప్రింట్ అయ్యేవి ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత వెయ్యి పేజీల పుస్తకం ఒక వంద గంటల్లో ప్రింట్ అవుతుంది అమ్ముడుపోతున్నాయి మరి ఇవన్నీ ఎట్లా అమ్ముడుపోతున్నాయి అంటే పుస్తకాలు కొనకపోయే పరిస్థితి లేదు కానీ ప్రియారిటీ మారింది నేను చదువుకున్నప్పుడు చందమామ మ్యాగజైన్ కొనుక్కునేవాడిని నేను చదువుకున్నప్పుడు రక్షణ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి నేను చదువుకున్నప్పుడు ఎనిమిది పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి ఇవాళ వాటికి బదులుగా విద్యార్థులు వాడు వాడు అనుకున్నది పావులో కోలలో పుస్తకాన్ని చేతిలో పట్టుకుంటారు సరైన చదువుకున్న ఇంగ్లీష్ పుస్తకం పుస్తకాలు అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కరు ఇవాళ పుస్తకాలు కొనుగోలు తగ్గలేదు కానీ ప్రియారిటీస్ మారినాయి అప్పుడు ఒక నవల విశ్వాసం నవల వస్తే అందరం కూడా ఇంట్లో మొత్తం మంది అదే నవల చదివేవాళ్ళం ఇవాళ అట్లా కాదు చిన్నపిల్లల గో పుస్తకం పెద్ద గో పుస్తకం కంప్యూటర్ వాళ్ళ ఒక పుస్తకం ఇట్లా మారింది ఆఖరికు మీరు కలకత్తా సంగతి చెప్పారు కానీ కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఒక రచయిత పుస్తకం వేసుకుంటే వేలాది కాపీలు అమ్ముడు పోతాయి కదా అవును కేరళలో కూడా అయితే ఇంకా ఎక్కువ చెప్తాను రచయిత ఉచితంగా ఇవ్వడు అంటే రచయిత తన రచన ద్వారా బతకడానికి కొంత వీలున్న స్థితి అక్కడ ఉంది కానీ మన దగ్గర మన దగ్గర లేదు ప్రతి దగ్గర లక్షల రూపాయల రాయల్టీ తీసుకుని రచయితలు నాకు తెలుసు నేను వీటిలో చేరినగా చూసాను కేవలం పుస్తకాలని ప్రచురించి వాటి మీదనే జీవనం సాగించడమే కాకుండా సంవత్సరానికి పది లక్షలు తీసుకున్న వాళ్ళు తెలుసు నాకు నెలకు యాభై అరవై అరవై వేలు ఒక్కొక్క సంస్థ నుంచి తీసుకునే వాళ్ళ నాకు తెలిసి ఇంగ్లీష్లో కాకుండా భారతీయ భాషలో భారతీయ భాషలోనే చెప్తున్నాను ఆ చిత్రకారులు కూడా ఉన్నారు నెలకి ఇరవై వేలు రాయలు చిత్రకారులు ఉన్నారు మన దగ్గర ఏంటంటే ఓపిక లేకపోతే బొమ్మలు వేసేవాళ్ళు మన దగ్గర ఏంటంటే మన ఆగం అంతవరకు కూడా మన పుస్తకాన్ని అచ్చవేయడం ఇమిడియట్లీ అచ్చి వేసుకోవాలి ఇమిడియట్లీ ఆవిష్కరణ పెట్టుకోవాలి ఇమిడియట్లీ ఆ పుస్తకాన్ని కూడా కొంత లోపం ఉందని చెప్తున్నారు ప్రచార సంస్థలు ఇతర భాషలు ఉన్నట్టుగా మన దగ్గర లేవు ఉన్నప్పటికీ మనం ఒకవేళ ఓపిక పట్టినట్టయితే అవకాశం ఉంటుంది రచయితలందరికీ కేరళ మాదిరిగా కోవిడ్ సంస్థ పెట్టుకోవచ్చు కర్ణాటక లాగా పెట్టుకోవచ్చు సరే ఆ దిశగా కూడా మంచి కాలం వస్తుందని ఆశిద్దాము మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇంతకుముందు ఎన్బిటి ఒక పుస్తక ప్రదర్శన ఉట్నూరులో ఏర్పాటు చేసింది మరి రాబోయే నెలల్లో కానీ ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ ఏదైనా ఇంకొక మంచి పుస్తక ప్రదర్శన ఎన్బిటి ఆధ్వర్యంలో చేసే ఉద్దేశమే ఆలోచన ఉంది సార్ మేము ఇక్కడ ఉట్నూరులో చేసినప్పుడు ఒక పుస్తక ప్రదర్శనే కాకుండా రచయితతో ముఖాముఖి అని సుప్రసిద్ధ బాల సాహిత్యవేత్త కొమరం కుమరంభీ హీరో భూపాల్ గారితో పిల్లలతో ముఖాముఖి పెంచాం వర్క్షాప్ కూడా ఆర్గనైజ్ చేశాం కవి సమ్మేళనం ఆర్గనైజ్ చేశాం ఆ తర్వాత కథ రచయిత చర్చ పెట్టాం ఇప్పుడు అదే ఆలోచన ఉంది అయితే ఆదిలాబాద్ టౌన్లో చేయాలన్న ఆలోచనతో ఉన్నాం ఒక ఆరు నుంచి ఏడు రోజుల పుస్తక ప్రదర్శన వివిధ భాషల సాహిత్య కార్యక్రమాలు కూడా చేస్తాం ఆ దిశగా ప్రణాళిక ఇప్పుడుప్పుడే ప్రారంభమవుతుంది పూర్తయిన తర్వాత పత్రిక ద్వారా మీ ద్వారా తెలియజేస్తాం చాలా బాగుంది మీరు ఇంత సమయం ఇచ్చి మా కేంద్రానికి వచ్చి మోహన్ గారు ఇన్ని వివరంగా మాట్లాడినందుకు పుస్తక రంగంలో మీకున్న పది సంవత్సరాల అనుభవం మీ ఇతర అనుభవాలు కూడా చాలా వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు పుస్తక ప్రచురణ రంగంలో తెలుగు రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చదగిన అభివృద్ధిని సాధించగలుగుతాయని ఆశిద్దాం నమస్కారం నమస్కారం